లోకేష్ రాజకీయ జీవితాన్ని చింపేసిన పవన్ కళ్యాణ్, ఏపీ రాజకీయాల్లో సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి షాక్ ఇచ్చారు. లోకేష్ అవినీతిని వేదెత్తి చూపించాడు. ఇప్పటి వరకు జగన్ కూడా చేయని సాహసాన్ని చేశాడు. 150,000 కోట్లు దోచుకున్నారని, ఇదంతా ప్రజలకు ఎలా పంచిపెడతారని నిలదీశాడు. ఓటుకు లోటు కేసు ఏమైందని మొదటిసారి ప్రశ్నించి చంద్రబాబు అవినీతి, వెన్నుపోటు రాజకీయాన్ని ప్రస్తావించడం అందరినీ షాక్కు గురిచేసింది. అంతేకాకుండా శేఖర్ రెడ్డి నోట్ల మార్పిడి కేసులో లోకేష్ ప్రమేయం ఉందన్న విషయం మీ దృష్టికి వచ్చిందా అని, చంద్రబాబుని నిలదీయడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు, బెదవాడ దుర్గమ్మ ఆలయంలో పార్కింగ్ మాఫియాలో టీడీపీ ఎమ్మెల్యే వాటా ఎంత అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా అంటూ తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు ఇసుక మాఫియాలో లోకేష్ ఉన్నాడని, 100,000 కోట్లు సంపాదిస్తున్నాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతూ పార్టీపై పట్టు సాధిస్తున్న యువనేత లోకేష్ రాజకీయ జీవితంపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, విమర్శలు తీవ్ర ప్రభావం చూపించనున్నాయి.